నమస్తే, ఎక్స్ప్రెస్ మినిట్కి స్వాగతం. తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ని ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. నేరాల అదుపునకు ఈ కెమెరాలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ విజృంభిస్తుంది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరిన 5 స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గాంధీలో స్వైన్ ఫ్లూ రోగుల సంఖ్య 9 చేరింది. సికింద్రాబాద్ సీతాఫల్ మండి మేడిపై ప్రాంతంలో విద్యుత్ హై వోల్టేజ్ కారణంగా ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులు పడయ్యాయి. దీంతో బస్తీవాసులు ఆందోళనకు దిగారు. మహబూబ్నగర్ జిల్లా ఉట్కూరు మండలం అవసలోని పల్లెలో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు 3 కూలీలు మృతి చెందారు. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి.